రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు జై భారత్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, జై భారత్ అండి. జై భారత్. అండ్ మీ పార్టీ విషయానికి వస్తే, ఇప్పుడు మొన్న మీరు లిస్ట్ కూడా విడుదల చేసినట్టున్నారు. ఫ్రంట్ ఏర్పడిందండి, మా పార్టీ సెంట్రిక్గా ఒక ఫ్రంట్, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అనే ఫ్రంట్ ఏర్పడింది. సో ఇప్పుడు మీ పార్టీ గురించి కాకుండా బీజేపీ గురించి, బీజేపీ ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉక్కి అంగీకరిస్తుందంటారా, నిరాకరిస్తుందంటారా? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అంగీకారానికి వచ్చారనే కదా, వాళ్ళు ఢిల్లీలో నిన్నటి నుంచి మంత్రాలు జరుపుకుంటుంది. ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే, 2014 నుంచి 19 వరకు కూటమిగా ఉన్న పార్టీలు ఇప్పుడు బీజేపీ కానీ టీడీపీ కానీ ప్రధానంగా గవర్నమెంట్లో భాగస్వామ్యులుగా ఉన్నారు. వీళ్ళకి అప్పుడు బయట నుంచి మద్దతు ఇచ్చి క్యాంపెయిన్లో పార్ట్గా ఉన్నది జనసేన పార్టీ. ఇప్పుడు మళ్ళీ ఆ మూడు పార్టీలే వచ్చాయి. ఈ మూడు పార్టీలు అప్పుడు 2017 వరకు కలిసి ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బీజేపీ ఇవ్వట్లేదని ఒక దాంతోనేమో బీజేపీ బయటకు వచ్చింది, టీడీపీ బయటకు వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి 18. అంత కొంచెం ముందుగానే బీజేపీ మీద కొంచెం అగ్రెసివ్ మేనర్లో పవన్ కళ్యాణ్ గారు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్లేస్లో స్పెషల్గా ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పేసరికి మాకు పాచిపోయిన లడ్లు ఇచ్చారు, మీరు ఇచ్చిన లడ్లు కంటే మా బందర్ లడ్డు, మా తిరుపతి లడ్డు చాలా బాగుంటుంది కదా అనే స్థాయికి ఆయన కూడా మా బీజేపీని విరుచుకుపడ్డారు. అంటే ఇప్పుడు టీడీపీ సైడ్ నుంచి అయితే వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళి నరేంద్ర మోదీ మీదకి టీడీపీ లీడర్షిప్ వ్యక్తిగత దూషణలు చేశారు. నరేంద్ర మోదీ గారు సెంటర్ నుంచి క్యాంపెయిన్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతిసారి కూడా సన్ రైజ్ స్టేట్ ఆఫ్, అంటే ఏసీఎన్ సన్ రైజ్ స్టేట్ కాదు ఇది, ఎస్వైఎన్ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కోసం ఇలా మార్చేశారని అనేవారు. పోలవరం ప్రాజెక్ట్ని టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ పేటీఎంగా మార్చేసుకుందని ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. సాక్షాత్ నరేంద్ర మోదీ గారు ప్రధాని స్థాయిలో ఉండి ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేంద్రం సహకరించాల్సింది సహకరించట్లేదని ఆరోపణలు చేసుకున్నోళ్ళు ఈరోజు మళ్ళీ 2019 ఓడిపోయిన తర్వాత టీడీపీ జనసేన రెండు మళ్ళీ బీజేపీతో పోతుకు ముందుకెళ్తున్నాయి. 19 నుంచి ఈ రోజు వరకు బీజేపీ అప్పుడు ఇవ్వనివి ఇప్పుడేమో నిచ్చిందని పొత్తు పెట్టుకున్నారా? ప్రత్యేక హోదా కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, లేకపోతే మనకు పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవన్నీ ఏమి ఇవ్వకపోగా మనకు ఉన్న ఒక్కగాను ఒక పిఎస్సి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ అమ్మేదానికి రెడీ అయిపోయింది కదా బీజేపీ సెంటర్లో. ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్న పార్టీతో వీళ్ళు పొత్తు ఏ బేసిస్ మీద పెట్టుకుంటున్నారు? దీన్ని బేస్ చేసుకుని నిన్న మా అధ్యక్షుల వారు ఒక ట్వీట్ చేశారు. ఇన్ రిటర్న్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారి దగ్గర నుంచి, బీజేపీ దగ్గర నుంచి ఇన్ రిటర్న్ మీరేమన్నా తీసుకోగలరా అష్యూరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఈసారి మేము పవర్లోకి వస్తే మా కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిస్తే మా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, ఇన్ టైంలో పూర్తి అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, రైల్వే జోన్ మనకు కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇన్ టైంలో పూర్తి చేస్తామని ఏమన్నా ఇన్ రిటర్న్ ప్రిన్సిపల్గా మీరు ఏమైనా తీసుకుంటారా? ఒకటి, రాజధాని కట్టేదానికి కేంద్రం ఎలాంటి మద్దతు ఇవ్వబోతుంది? ఈ అన్ని అంశాలు మీరు ఇన్ రిటర్న్ ఏమన్నా బీజేపీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకొని వెళ్ళగలరా అని మా అధ్యక్షుల వారు క్వశ్చన్ చేశారు. దాని మీద ఈ రోజు వరకు ఈ కూటమి కోసం ట్రై చేస్తున్న పార్టీలు ఏ ఆ సైడ్ నుంచి కనీసం రెస్పాన్స్ అయితే లేదు. ఏ రెస్పాన్స్, ఏ రకమైన రూట్ మ్యాప్ లేకుండా పొత్తు పెట్టుకొని ఇప్పటికే 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తూ ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఇంకొక 5 సంవత్సరాలు మీరు వెనక నెట్టాలని కంకణం కట్టుకున్నారా? అసలు మీ రూట్ మ్యాప్ ఏంటి? ఏ రూట్ మ్యాప్తో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పార్టీలు చెప్పాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకే అండ్, ఇప్పుడు నర్సాపురం నుంచి ఈ పొత్తుల నేపథ్యంలోనే నర్సాపురం నుంచి శ్యామలాదేవిని నిలబెట్టబోతున్నారు, అంటే కృష్ణంరాజు గారి వైఫ్, ఆమె నిలబెట్టబోతున్నారు పురంధేశ్వరికి. ఇది ఒక పెద్ద షాక్గా తగలబోతోంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి, కానీ ఏ పార్టీ నుంచి ఎవరు ఏంటిది అనేసి పొత్తుల ప్రకటనలో భాగంగా అసలు బీజేపీ వస్తుందో రాదో ఇప్పటికీ తెలియదు. వస్తే సీట్ ఎవరికి ఇస్తారో తెలియదు. దాని మీద మనం సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ బేస్ చేసుకొని కామెంట్ చేయడం అంత కరెక్ట్ కాదేమో. ఆ పొత్తు పెట్టుకుంటున్న తరుణంలో సీట్ ఎవరికి ఇస్తారు ఏంటిది అనే దానికంటే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఇవ్వాల్సిన ఏ టైంలో ఇస్తుంది అది వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి వాళ్ళు ఏ రకమైన సహకారం అందిస్తారు అది చెప్తే బాగుంటుంది. సాక్షాత్ నరేంద్ర మోదీ గారు 2014 ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థిగా చెప్పారు, ఢిల్లీని మించిన రాజధాని ఆంధ్రప్రదేశ్ కట్టేదానికి నేను సహకరిస్తానని మాటిచ్చారు. ఆయన ఇచ్చారా? కట్టించారా? ఇంకా శిలాఫలకాలు స్టేజ్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండిపోయింది.
ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 10 సంవత్సరాలు ఇస్తారని సాక్షాత్తి తిరుపతి నుంచి ఆయన హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు కాదు కదా, కనీసం 10 రోజులు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వని ఘనత నరేంద్ర మోదీ గారికి. ఈ రకంగా మోసం చేస్తున్న బీజేపీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆ పార్టీని మోయించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పార్టీలు ఒక క్లియర్ క్లారిటీ ఇచ్చి యూనో పొత్తుకెళ్తే బాగుంటుంది. లేకపోతే వీళ్లకు 2019కి భిన్నమైన రిజల్ట్ రాదు. బీజేపీకి అదే less than 1% ఓట్ వస్తుంది, టీడీపీకి అదే ఓట్ పర్సంటేజ్ ఓట్ షేర్ వస్తుంది, అదే సీట్లు వస్తాయి. జనసేనకు కూడా అదే రకమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీని వెంట పెట్టుకొని వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ద్రోహితో కలిసి మీరు ఏ రకంగా రాజకీయ పయనం చేయాలను, ఏ రకంగా పయనం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళకి ఖచ్చితంగా తెలియపరచాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నిన్న మా అధ్యక్షులు వారు క్లియర్గా ట్వీట్ చేశారు, మీరు ఇన్ రిటర్న్ ఏమన్నా బీజేపీ దగ్గర నుంచి తీసుకోగలరా, తీసుకురాకుండా పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? దీని మీద వాళ్ళు ఫస్ట్ ప్రజలకి ఏ మోటోతో పొత్తు పెట్టుకున్నారు ఏ మోటోతో పొత్తు పెట్టుకున్నారు 10 సంవత్సరాలకు ద్రోహం చేస్తున్న పార్టీతో? ఇది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు ఆల్రెడీ 2014లో, అంటే జనసేన పోటీ చేయలేదు కానీ వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసింది, ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అంటారా? రిపీట్ అయ్యే ఛాన్స్ లేదండి. అప్పుడు కొంచెం బీజేపీ నరేంద్ర మోదీ గారి మీద ఒక సాఫ్ట్ ఇమేజ్, దేశం మొత్తంగా ఒక బ్రాండ్ న్యూ ఇమేజ్ ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా ఉన్నాడు కదా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా. 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఏది డెవలప్మెంట్ పరంగా సహకరించకుండా ఒక ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తుంది ఎవరంటే 3 వ్యక్తులు. ఒకటి కేంద్రంలో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారు, 2 చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా చేసిన అతను, 3వ అతను జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 3 వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవరోధాలుగా మారిన వ్యక్తులు ఈ 3. ఈ 2014లో వచ్చిన రిజల్ట్ ఏ రకంగా వస్తుంది? 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న వ్యక్తిని అడ్డం పెట్టుకొని ముందు పెట్టుకొని మీరు ఎలక్షన్లకు వస్తే వచ్చే ఛాన్సే లేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లియర్గా ఆల్టర్నేట్ కోసం, అభివృద్ధి చేసే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ 2.5-3 నెలల్లో ప్రత్యేక హోదా కోసం, రైల్వే జోన్ కోసము, పోలవరం ప్రాజెక్టు కోసము వివిధ స్థాయిల్లో పోరాటాలు చేస్తున్నాం మేము. గత వారం క్రితం కూడా మా అధ్యక్షుల వారు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడానికి ప్రయత్నించి అరెస్ట్ అయ్యారు. కానీ 2019 ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ఈ అంశాల మీద ఎక్కడైనా పోరాటం చేసిందా? ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఎక్కడ పోరాటాలు చేయలేదే? అసలు మీరు ప్రజల తరఫున ప్రజల అవసరాల కోసం పోరాటాలు చేయని వాళ్ళు ప్రజలు ఎలా గెలిపిస్తారనుకుంటున్నారు మీరు అసలు? అండ్ ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 కలిసి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? ఇదే నేను చెప్తున్నాను, మీరు బీజేపీ అనే ఒక ద్రోహిని, ఆంధ్ర ద్రోహిని అడ్డం పెట్టుకొని ముందుకొస్తే ఎలా గెలుస్తారు? ప్రజలు ఎలా నమ్ముతారు అసలు 10 సంవత్సరాలకు ద్రోహం చేస్తున్న పార్టీతో మీరు పొత్తు పెట్టుకుని ముందుకొస్తే? మా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి ద్రోహమే చేస్తున్నారు, ప్రతి బడ్జెట్లో ద్రోహం చేస్తున్నారు. ఒక మన 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ చెయ్యని ఒక రికమెండేషన్ చూపించి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు ఆయన. పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వరు ఆయన. ఢిల్లీని మించిన రాజధాని కడతానని చెప్పిన వ్యక్తి ఏమో రాజధాని కట్టేదానికి అసలు సహకరించరు. రైల్వే జోన్ ఇవ్వరు, కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయరు. ఇవన్నీ చేయకపోగా ఉన్న ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రయత్నం చేస్తారు. ఎలా మోడీ గారి మొహం చూసి ఓట్లు ఎలా పడతాయి అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు? అంటే టీడీపీ, జనసేన వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది కదా బీజేపీకి. అంటే ఇప్పుడు టీడీపీ జనసేనని కాదు కదా, వైసీపీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంది కదా బీజేపీకి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 పార్టీలు, టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఇప్పుడు వరకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ తానా అంటే తందాననే పార్టీలే కదా ఇవి. బీజేపీ గొడుపుకున్న నీడ కాస్తున్న పార్టీలు కదా ఇవి. వీళ్ళు భిన్నంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే ఆయన బెయిల్ కాపాడుకునే దానికి 5 సంవత్సరాలు సరిపోతుంది. చంద్రబాబు గారు గెలిస్తే అదే యూటర్న్స్ తీసుకుంటారు ఆయన. ఆయన మీద కూడా ఇప్పుడు అవినీతి కేసులు ఉన్నాయి. ఈ అవినీతి కేసుల నుంచి ప్రొటెక్షన్ కోరుకుంటారా వాళ్ళు? ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేస్తారా? అసలు వీళ్ళ మీద ఈ కేసులు పెట్టుకుని ఢిల్లీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడగలేరు కదా. వాళ్ళు అవినీతి కేసులు పెట్టుకుని అడగలేరనే ధీమాతోనే కదా ఆంధ్రప్రదేశ్కి ఏది చేయకుండా మోదీ గారు కాలయాపన చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ విషయంలో.
అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ అనేసి జనసేన అంటున్నారు, అలాగే టీడీపీ కూడా ఇది నా చివరి ఎన్నికలేమో అనేసి మాట్లాడుతున్నారు కదా. అంటే ఒకటండి, ఎవరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి చివరి ఎన్నిక అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అక్కడితో ఆగిపో, టీడీపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఇంకా పార్టీలు లేవా? ఆంధ్రప్రదేశ్కి అసలు తీరం ద్రోహం చేస్తున్న పార్టీ, ద్రోహం చేసిన పార్టీ టీడీపీ కదా. 2014లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ నుంచి స్పెషల్ ప్యాకేజ్ అని ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశల్ని గుంతతో పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన ఆ రోజు ప్యాకేజీకి ఒప్పుకోకుండా ఉండి ఉంటే ప్రత్యేక హోదా అనేది ఈ రోజు కూడా ఒక లైవ్గా ఉండే అంశం. అది ఆ అంశాన్ని డీవియేట్ చేసి సైడ్ ట్రాక్ పెట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇంకా పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నారు, 24 సీట్లతో ఆయనకు ఏమన్నా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏ ముఖం పెట్టుకుని ఆయన 24 సీట్లతో ఒక ఛాన్స్ అని అడుగుతారు? కొన్ని 24 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమైనా ఉంటే ప్రజలు ఆయన విశ్వసించేవారు, ఎలా విశ్వసించారు? ఎలక్షన్కి ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటారు ఆయన. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.